ఒక ఊరిలో తుని అని ఒక పిచ్చుకుండేది. తుని పిచ్చుక వ్యాపారం చేసుకుంటూ తన ఒక్కగానొక్క కూతురైన బుజ్జి పిచ్చుకని చదివించుకుంటూ తన జీవితాన్ని గడుపుతూ ఉండేది. అదే ఊరిలో చిచ్చు అని ఒక కాకుండేది. చిచ్చు కాకికి బద్ధకం చాలా ఎక్కువ. చిచ్చు కాకి ఎలాంటి కష్టం లేకుండా డబ్బులు సంపాదించాలని అనుకుంటూ ఉండేది. ఒకసారి తుని పిచ్చుక తన వ్యాపార గురువైన మహీగ్రద్ద వద్దకు వెళ్తుంది. మహీగ్రద్ద గారు ఎలా ఉన్నారండి? ఓ తుని పిచ్చుక, ఏమిటిది ఇలా వచ్చావు? ఎలా ఉన్నావు? ఇన్నేళ్ళకి నిన్ను చూసే అదృష్టం నాకు దొరికింది. అయ్యో, ఆ మాట అనాల్సింది నేను. అప్పుడెప్పుడు మీ పిల్లలతో కలిసి విదేశాలకు వెళ్ళిపోయారు. తర్వాత మిమ్మల్ని మళ్ళీ చూస్తానని అస్సలు అనుకోలేదు. మీరు మళ్ళీ ఇలా మా ఊరికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అవును, ఉన్న ఆస్తులన్నీ అమ్మి ఒకేసారి విదేశాలకు వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను, అందుకే ఇలా వచ్చాను. మహీగ్రద్ద గారు, నేను మీకోసం కొన్ని కూరగాయల్ని తీసుకొనొచ్చాను. ఈ కూరగాయల్ని నేను నా పొలంలో స్వయంగా నా చేతితో పండించాను. అరే, ఇవి నువ్వు కష్టపడి పండించిన కూరగాయలు, నాకివ్వడం ఎందుకు? అరే అలా అనకండి. అసలు తల్లి తండ్రి లేక అనాథగా ఉన్న నాకు వ్యవసాయం నేర్పి నాకు కొంత భూమినిచ్చి కష్టాల్లో ఆదుకుంది మీరే. అలాంటిది మీకేమాత్రం ఇవ్వకపోతే ఎలా? ప్రతి నెల మీకు కొంత డబ్బుని పంపినా తప్పులేదు. తుని, నువ్వు నన్ను ఎక్కువగా పొగిడేస్తున్నావు. లేదు మహీగ్రద్ద గారు, నేను ఇవాళ మీ వద్దకు రావడానికి మరొక కారణముంది. నేను మీకు గురుదక్షిణ ఇవ్వాలని అనుకుంటున్నాను. దయచేసి మీకు నేను ఏమివ్వగలనో చెప్పండి. నాకు గురుదక్షిణ లాంటిది ఏమీ వద్దు. నాకు కేవలం ఒక్క సహాయం చెయ్యి. ఎవరైనా కష్టంలో ఉంటే వారిని ఆదుకో, వారికి పని నేర్పించి గొప్పవారిని చెయ్యి. అదే నువ్వు నాకిచ్చే గురుదక్షిణ. సరే, నాకు ఈ విషయం చెప్పండి. అసలు ఈ ఏడు ఏ పంట వేయమంటారు? నాకు అసలే చాలా గందరగోళంగా ఉంది. మీరే పంట వేయమంటే నేను అదే వేస్తాను. ఇప్పుడు పంట వేస్తే ఆ పంట సరిగ్గా వర్షాకాలంలో చేతికొస్తుంది. ఆ సమయంలో ఉల్లిపాయ లేదా టొమాటాల ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. నువ్వు ఒక పని చెయ్యి, ఈసారి ఉల్లిపాయ పంట వే, నీకు బాగా లాభాలొస్తాయి. అలా మహీగ్రద్ద తుని పిచ్చుకకి చెప్తుంది. తుని పిచ్చుక కూడా చాలా సంతోషించి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మహీగ్రద్ద చెప్పినట్టుగానే తుని పిచ్చుక ఆ ఏడు ఉల్లిపాయ పంట వేస్తుంది. అదే ఊరిలో చిచ్చు అని ఒక కాకుంటుంది. చిచ్చు కాకి తమ స్నేహితురాలైన లూసీ పావురంతో కలిసి నివసిస్తూ ఉంటుంది. లూసీ, మనం చాలా కాలంగా దొంగతనాలు చేసి దాచి ఉంచిన డబ్బు కాస్త అయిపోయింది. ఇప్పుడిలా మనం మళ్ళీ దొంగతనాలు చెయ్యక తప్పదు. అవును, కానీ ఇలా దొంగతనాలు చేయడం, డబ్బు సంపాదించడం, మళ్ళీ ఆ డబ్బు ముగిసిపోవడం, ఇవంతా చాలా చిరాగ్గా ఉంటుంది. మనమేదైనా పనిలో చేరదాం. రోజు కొంత డబ్బునైనా యజమానికి తెలియకుండా దొంగతనం చేద్దాం. అప్పుడు పని చేసినట్టు ఉంటుంది, అదేవిధంగా దొంగతనం చేసినట్టు కూడా ఉంటుంది. ఈ ఐడియా ఏదో బాగుంది, కానీ మనం వేరు వేరు ప్రాంతాల్లో పనిలో చేరదాం. అప్పుడు మనపై ఎవరికి అనుమానం రాకుండా ఉంటుంది. అలా చిచ్చు కాకి ఏదైనా పనిలో చేరాలని అనుకుంటుంది. అలా చిచ్చు కాకి పని కోసం వెతుకుతూ ఊరంతా తిరుగుతూ ఉంటుంది. మరోవైపు తుని పిచ్చుక చోటు చిలుక మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమిటి తుని, ఏం చెప్పారు మీ మహీగ్రద్ద గారు? చాలా విషయాలు చెప్పారు. అంతేకాదు, ఎవరైనా పని కోసం నీ వద్దకొస్తే వారికి కాదు అనకుండా పనిని నేర్పమని కూడా చెప్పారు. అలాగే పనివారిని సొంత వాళ్లలా చూసుకోమని కూడా చెప్పారు. అలా తుని పిచ్చుక చోటు చిలుకకి విషయం చెప్తుంది. చోటు చిలుక తుని పిచ్చుక మాటల్ని దూరం నుండి చిచ్చు కాకి వింటుంది. అరే, ఈ తుని పిచ్చుక మాటలు వింటూ ఉంటే చాలా మంచిదిలా ఉంది. ఈ తుని పిచ్చుకని చాలా తేలికగా మోసం చెయ్యొచ్చు. ఎలాగో వ్యవసాయం చేస్తూ బాగా డబ్బులు సంపాదిస్తూ ఉందిగా. అలా చిచ్చు కాకి తుని పిచ్చుక వద్దకు వెళ్తుంది. ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? నా పేరు చిచ్చు కాకి అండి. నేను ప్రస్తుతం చాలా కష్టాల్లో ఉన్నాను. మీరేమైనా సహాయం చేస్తారేమోనని ఇదిగో ఇలా వచ్చాను. అయ్యో అవునా, నీకు పొలంలో పనిచేయడం వచ్చా? రాదండి,
కానీ మీరు కనుక నేర్పిస్తే ఖచ్చితంగా చేస్తానండి. అలాగే మీతో పాటు మీ ఇంట్లో ఉంటూ మీకు అన్ని విధాలుగా సహాయపడతాను. కాస్త అన్నం పెడితే చాలు, మీకు అన్ని పనులను చేసి పెడతాను. అలాగే ఇవాల్టి నుండి నువ్వు నాతో పాటే ఉండు, నేను నీకు పనిని నేర్పుతాను. అలా తుని పిచ్చుక చిచ్చుకాకి వ్యవసాయం నేర్పుతూ ఉంటుంది. కానీ చిచ్చుకాకి మాత్రం ఎప్పుడిప్పుడు దొంగతనం చేయడానికి వీలు కుదురుతుందా అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది. అలా కొంతకాలం గడుస్తుంది. అరే, ఈ తుని ఇంటికొచ్చి చాలా రోజులైంది కానీ ఒక్కసారి కూడా దొంగతనం చేయలేకపోయాను. ఇంకా ఎందుకు ఈ తునికి చాకిరి చేయడం? వేరే ఎక్కడైనా పని చూసుకుంటాను. దొంగతనానికి వీలయ్యే ప్రదేశంలోనే పని వెతుక్కుంటా. అలా చిచ్చుకాకి తుని పిచ్చుక వద్ద నుండి వెళ్లిపోవాలని అనుకుంటుంది. అదే సమయానికి ఉల్లిపాయ పంట కాస్త చేతికొస్తుంది. మరోవైపు తుని పిచ్చుక ఆనందంతో గెంతులేస్తూ ఉంటుంది. చూసావా బుజ్జి, మనం ఎంత అదృష్టవంతులమో. మనం వేసిన పంట చేతికి రాగానే ఉల్లిపాయ ధరలు బాగా పెరిగాయి. ఇదిగో చిచ్చు, ఇలారా నీకొక శుభవార్త చెప్పాలి. ఏమిటమ్మగారు అది? మనం ఉల్లి పంట వేయగానే ఉల్లి ధరలు కూడా బాగా పెరిగాయి. మనం పెంచిన ఉల్లిపాయలు కాని పూర్తిగా అమ్ముడుపోయాయనుకో, మనం లక్షాధికారులం అవుతాం. అలా తుని పిచ్చుక చెప్పడంతో చిచ్చుకాకి ఆశ్చర్యపోతుంది. అరే, ఇన్ని రోజులు కేవలం ఉల్లిపాయ పంటలో ఉన్నానని అనుకున్నాను, కానీ బంగారు పంటలో ఉన్నానని ఇప్పుడే తెలిసింది. ఆ, ఎలా అయినా ఈ ఉల్లి పంట ద్వారా వచ్చే లాభం నేనే పొందాలి. అలా చిచ్చుకాకి తమ దుర్బుద్ధికి పని చేస్తుంది. సరే బుజ్జి, నువ్వింట్లోనే జాగ్రత్తగా ఉండు, నేను ఈ ఉల్లిపాయల్ని బజార్లో అమ్మి వస్తాను. అరే అమ్మగారు, మీరు కాబోయే లక్షాధికారుడు, మీరు ఇలాంటి పనులన్నీ చేస్తే ఎలా చెప్పండి? ముందు మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి, ఇలాంటి పనులు చేయడానికి నేనున్నానుగా. అలా చిచ్చుకాకి ఉల్లిపాయల్ని తోపుడు బండిపై పెట్టుకుని బజార్కి వెళ్తుంది. దారిలో చిచ్చుకాకి తన స్నేహితురాలైన లూసీ పావురం కనిపిస్తుంది. అరే చిచ్చు, నేను విన్నది నిజమేనా? నువ్వు ఆ తుని పిచ్చుకు వద్ద పనిలో చేరావట? అవును, ఆ విషయాలన్నీ నీకు మళ్ళీ చెప్తాను, కానీ నువ్వు ఈ ఉల్లిపాయల్ని తీసుకుని బజార్లో అమ్మి డబ్బులు తీసుకుంటా నా వద్దకి. అలా చిచ్చుకాకి లూసీ పావురానికి ఉల్లిపాయల్నిచ్చి పంపుతుంది. అబ్బా, ఎలాగోలా ఉల్లిపాయల్ని అమ్మడానికి పంపాను, ఇప్పుడు ఆ డబ్బంతా నా సొంతమవుతుంది. అలా చిచ్చుకాకి తన ఒంటికి తానే గాయాలు చేసుకుని తిరిగి ఇంటికెళ్తుంది. అరే చిచ్చు, ఏమిటి గాయాలు? అమ్మగారు, నాపై ఎవరో దాడి చేశారు, నా వద్దున్న ఉల్లిపాయలంతా లాక్కుని వెళ్లారండి. చూడండి నన్ను ఎలా కొట్టారో. అయ్యయ్యో, ఇదంతా ఎవరు చేశారు? ఇంతలో లూసీ పావురం ఆ తోపుడు బండిని తోసుకుని తుని పిచ్చుక వద్దకు వస్తుంది. అక్కడున్న చిచ్చుకాకితో ఇలా అంటుంది. ఇదిగో చిచ్చు, నువ్వు ఉల్లిపాయలు నమ్మి తీసుకుని రమ్మని అడిగిన డబ్బు. అరే, ఏమిటి గాయాలు? ఇప్పటిదాకా బాగానే ఉన్నావుగా. అరే, ఏమిటిది చిచ్చు, ఇప్పుడేగా ఎవరో నీపై దాడి చేశారని అన్నా? అంత వట్టి మాటలే అన్నమాట, ఉల్లిపాయల కోసం ఆడిన నాటకమన్నమాట అంటూ తుని పిచ్చుక చిచ్చుకాకిని లూసి పావురాన్ని కొట్టి తన డబ్బుని లాక్కుంటుంది. అలానే వారిని పోలీసులకు కూడా అప్పగిస్తుంది. ఒక చిన్న గ్రామంలో చిచ్చుకాకి తన భార్య తుని పిచ్చుకతో నివసిస్తూ ఉంటుంది. చిచ్చుకాకి చాలా బద్ధకస్తుడు, సోమరితనం ఎక్కువ. భార్య తునికి అది అస్సలు నచ్చదు. చాలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు తుని బాగా విసిగెత్తిపోయి, ఏమండి ఇంక మీరు మారిరా? నేనొక్కదాన్నే కష్టపడుతూ ఉంటే మీరు కూర్చుని తింటున్నారు? ఇలా అయితే ఎలా చెప్పండి? మనకు పిల్లలు పుట్టారంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. నా మాట విని మీరెక్కడైనా పని చేయండి, ఇలా సోమరితనంగా అస్సలు కూర్చోకండి. నేనెక్కడ ఊరికే కూర్చున్నాను, ఇదిగో టీవీ చూస్తా కూర్చున్నాను, ఖాళీగా కూర్చున్నానా? నువ్వు నీ చాదస్తం, వెళ్ళు వెళ్ళి నీ పని చూసుకో అని చాలా విసుగ్గా అంటాడు. మీకు ఇలా కాదు, మీ పని చెప్తానాగండి అంటూ భోజనమేమీ వండకుండా వెళ్లిపోతుంది. తనక్కడి నుండి పనికి వెళ్తూ ఒక్కరోజు కడుపు కాలితే గాని ఇతనికి అర్థం కాదు అని అక్కడి నుండి వెళ్లిపోతుంది. తను పండ్లు గ్రేడింగ్ చేసే దగ్గరికి వెళ్తుంది.
అక్కడ పనులు చేస్తూ మహీగ్రద్ద, లూసి పావురం, చోటు చిలుక ఉంటారు. వాళ్ళు పండ్లన్నిటిని కూడా గ్రేడింగ్ చేస్తూ చేస్తూ బుట్టలో వేస్తూ ఉంటారు. అప్పుడే తుని అక్కడికి రావడంతో, ఏంటి తుని, ఈరోజు ముఖమంతా మాడిపోయింది, ఏం జరిగింది అని వాళ్ళు అడుగుతారు. ఇంకేం జరుగుతుంది, నా మొగుడు దొంగ సచ్చినోడు, సోమరితనంగా ఇంట్లోనే కూర్చుంటాడు, నా మాట ఎప్పుడు వింటాడు, అలాంటి మొగుడు ఎందుకు వచ్చాడా అని నేను బాధపడుతున్నాను. నేనొక్కదాన్నే కష్టపడితే ఇల్లు ఎలా గడుస్తుంది, అర్థం చేసుకోడెందుకో. తుని, నువ్వేం బాధపడకు, నా దగ్గర ఒక మూలిక ఉంది, ఆ మూలిక తీసుకెళ్లి భోజనంలో కలిపి ఇవ్వు, అతనే మారిపోతాడు. ఆ పనేదో తొందరగా చేసి పుణ్యం కట్టుకో అమ్మా. సాయంత్రం వెళ్లేటప్పుడు మా ఇంటికి వెళ్దాంలే అని అంటుంది. అందుకు తుని సరే అన్నట్టుగా మాట్లాడుతుంది. ఇంతలో ఓనర్ పిచ్చుకొచ్చి, ఏంటి అమ్మలక్కలందరూ కూడా మాటలు చెప్పుకుంటున్నారు, పనిచేయండి, పనిచేయడానికి వచ్చి మాటలు చెప్తే పని సాగదు, పనిచేయండి అని గట్టిగా మాట్లాడతాడు. మేము పని చేసుకుంటూనే మాట్లాడుకుంటున్నాం, మీరేం అంతగా భయపడాల్సిన అవసరం లేదు అని నవ్వుతూ సమాధానం చెప్పడంతో ఓనర్ కూడా నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఇక వాళ్ళందరూ కూడా పండ్లన్నింటినీ గ్రేడింగ్ చేస్తూ ఉంటారు. మంచి పండ్లన్నీ ఒక చోట వేస్తూ, చెడు పండ్లన్నీ ఒక చోట వేస్తూ, చిన్న సైజు పెద్ద సైజుని వేరు చేస్తూ ఉంటారు. ఇక సాయంత్రం సమయం అవుతుంది. అందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోతారు. తుని, మహి మాత్రం మహి వాళ్ళ ఇంటికి బయలుదేరతారు. మహి వాళ్ళ ఇంటికి వెళ్లిన తర్వాత మహి ఒక మూలికనిచ్చి, ఇదిగో తుని, ఇది చాలా బాగా పనిచేస్తుంది, దీనిని రోజు భోజనంలో కలిపి ఇచ్చావంటే మీ ఆయన వద్దన్న పనికి వెళ్తాడు. మహి, నిజంగా ఇది పనిచేస్తుందా? నా మొగుడికి కూడా ఇలాగే ఇచ్చాను, వాడికైతే బాగా పనిచేస్తుందమ్మా, నీ మొగుడికి కూడా పనిచేయాలని ఇస్తున్నాను, నమ్మకంతో ముందుకెళ్ళిపోతుని. ఇక తుని కూడా సరే అని దాన్ని తీసుకుని అక్కడి నుండి ఇంటికెళ్ళిపోతుంది. ఇక ఇంటి దగ్గర భర్త అలాగే టీవీ ముందు కూర్చుని ఉంటాడు. తుని ఏం మాట్లాడకుండా హడావడిగా వంట సిద్ధం చేస్తుంది. అలా వంట సిద్ధం చేసిన తర్వాత అందులో మూలికని కలిపి అతనికి తీసుకెళ్లి ఇస్తుంది. హుసే, టీవీ చూస్తున్నాను కదా, నోట్లో పెట్టవే అని అంటాడు. రోజు రోజుకి మీకు బాగా బద్ధకం ఎక్కువైపోతుంది, ఇలా సోమరితనంగా కూర్చుంటే ఏదో ఒకరోజు మీరు పుట్టలాగా మారిపోతారు అని కోపంగా విసురుకుంటూ, నోరు మూసుకుని తినండి అని అక్కడి నుండి వెళ్లిపోతుంది. అయ్యో నా మతిమండ, అందులో మూలిక కలిపి పెట్టాను కదా, ఈయన బద్ధకంతో దాన్ని తినకుండా ఉంటాడేమో, నేనే అతనికి అందించాల్సింది అని అనుకుని మళ్ళీ భర్తకి నోట్లో తినిపిస్తుంది. అలా ప్రతిరోజు కూడా మూలిక అయిపోయేంత వరకు కూడా భర్తకి దానిని కలిపి ఇస్తుంది. మూలిక కూడా అయిపోతుంది, కాని భర్తలో ఎలాంటి మార్పు రాదు. తుని మహి దగ్గరికెళ్ళి, మహి, నువ్వు చెప్పినట్టుగానే మూలిక రోజు కూడా ఆయనకి ఆహారంలో ఇచ్చాను, కాని అతనిలో ఎలాంటి మార్పు రాలేదు, ఇప్పుడేం చేయాలి చెప్పు. నేను చేయాల్సిందైతే చేశాను, కాని నీ మొగుడు మాత్రం బాగా ఇదిలో ఉన్నాడు, ఇక ఈ సమస్యకి పరిష్కారం నీ సొంత తెలివితేటలతోనే చెయ్యాల్సింటుంది, నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి, బాగా ఆలోచించి సమస్యకు పరిష్కారం వెతుకు అని ధైర్యం చెబుతుంది. ఇక తుని కూడా బాగా ఆలోచిస్తూ ఇంటికెళ్తుంది. ఇంటికి వెళ్లి భర్తతో, ఏమండి ఏమండి, నేను ఎవరికీ తెలియని ఒక రహస్యాన్ని మీకు చెప్తున్నాను, వినండి, దాంతో మన జీవితం మారిపోతుంది. ఏంటి ఆ రహస్యం, ఏంటో చెప్పు. కాని ఒకటి, ఈ రహస్యం తెలుసుకున్న తర్వాత మీరు ఆ పని చేయాల్సింటుంది, ఒక్కసారి గనక పని చేశారంటే మనిద్దరం కూడా కూర్చొని హాయిగా తినచ్చు, అంత డబ్బొస్తుంది, ఇంకా మన జీవితంలో మనం పని చేయాల్సిన అవసరమే ఉండదు. ఆ మాట వినగానే చిచ్చుకాకి, ఓకే ఒక్కరోజు పనిచేస్తే ఇంక జీవితాంతం పనిచేసే అవసరం ఉండదా, ఇదేదో బాగానే ఉంది అని పైకంటూ తన మనసులోనే, ఒకే ఒక్కసారి పనిచేద్దాం, ఇంక దీంతో చివాట్లు తినే అవసరం ఉండదు, కొంచెం కష్టమైనా ఈ ఒక్కసారి పనిచేస్తా అని అనుకుని భార్యతో పనేంటో చెప్పు అని అంటాడు. ఏం లేదండి, మీరంతకుముందు పనిముట్లు చేసేవాళ్ళు కదా, ఇప్పుడు అదే పనిముట్టు మనకి ధనాన్ని తెచ్చిపెడుతుంది, ఎవరో స్వామీజీకి నేను భోజనం పెట్టానండి, అతను నాకు వరమిచ్చాడు, అదేంటో తెలుసా, మీరు గనక ఒక పనిముట్లు అంటే
కొడవలి కాని గొడ్డలి కాని ఏదో ఒకటి తయారు చేశారంటే అది బంగారంలాగా మారుతుందంట. ఆ బంగారం నుండి రోజు కూడా బంగారం వస్తూనే ఉంటుందని వరమిచ్చాడు. ఆ మాట వినగానే అతను, ఏంటి నిజంగానా? ఇంకెందుకు ఆలస్యం? పని మొదలు పెడదాం పద అంటూ ఇద్దరూ కలిసి ఎదురుగా ఉన్న వాళ్ల షాప్లోకి వెళ్తారు. అక్కడ మంటను రాజేసి అతను పనిముట్లు తయారు చేయడం మొదలు పెడతాడు. అతను మొదలుపెట్టి ఒక గొడ్డల్ని తయారు చేస్తాడు. భార్య దాన్ని చూస్తూ ఉంటుంది. ఏంటే, ఒక పనిముట్లు తయారు చేస్తే చాలు అని చెప్పావు? తయారు చేశాను కదా, ఇదేమి బంగారు రూపంలోకి రాలేదు. అయ్యో నా మతిమండ, నేను చెప్పడం మర్చిపోయానండి. మీరొకసారి పని మొదలు పెట్టిన తర్వాత బంగారు పనిముట్టొచ్చేంత వరకు పనిని ఆపకూడదండి. అలా మధ్యలో పని నాపితే 1000 ముక్కలుగా పగిలి చచ్చిపోతారు. ఆ మాటకి అతను భయపడిపోయి, ఓసి నీ అమ్మ కడుపు మాడా, ఈ విషయం ఇందాకే చెప్పాలి కదా, ఎందుకే నన్ను బలి తీసు అంటూ పనిముట్లు తయారు చేస్తాడు. చాలా కష్టపడి చాలా పనిముట్లు తయారు చేస్తాడు. ఇక ఆ రోజు గడిచిపోతుంది. ఆ రోజు ఇద్దరు భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటారు. మరుసటి రోజు ఉదయం వాళ్ల పనులన్నీ ముగించుకొని మళ్లీ పనిముట్లు చేయడం మొదలు పెడతారు. ఓసే ఇలా ఎంతకాలం చెయ్యాలి? చెప్పాను కదండి, బంగారు పనిముట్టొచ్చేంత వరకు పని చెయ్యాలి, మధ్యలో ఆపకూడదు. అతను సరే అని పనులు చేస్తూ ఉంటాడు. ఇంకా తుని ఆ పనిముట్లను అమ్మడం మొదలు పెడుతుంది. అలా పనిముట్లు అమ్మి డబ్బు సంపాదిస్తుంది. 2 రోజుల తర్వాత పనిముట్ల కోసం వచ్చేవాళ్లు సరాసరి చిచ్చుకాకి దగ్గరికి వస్తారు. అక్కడ పనిముట్లు చూసి వాటిని కొనుక్కోవడం మొదలు పెడతారు. ఇక కళ్ళ ముందు చాలా డబ్బు చూసిన చిచ్చుకాకి, అబ్బా ఇన్ని డబ్బులు చూసి ఎన్ని సంవత్సరాలైందో అని చాలా సంతోషపడతాడు. ఇక అలాగే వ్యాపారం చేయడం మొదలు పెడతాడు. అతని సోమరితనం వదిలిపెట్టి డబ్బు మీద ఆశతో అలాగే పనిముట్లను చేయడం, వాటిని అమ్మడం చేస్తూ ఉంటాడు. ఇంకా కొన్ని రోజులకి అతనికి సోమరితనం వదిలిపోతుంది. దానిని చూసి తుని, ఏమండి ఒకవేళ బంగారు పనిముట్లు రాకపోతే మీరింకా ఈ పనిని ఆపేస్తారా? ఎందుకు ఆపేస్తానే మతిలేనిదానా? పనిముట్లు తయారు చేయడం వల్ల ఎంత డబ్బొస్తుందో చూస్తూ ఉన్నావు కదా. ఆ స్వామి చెప్పింది అబద్ధమో నిజమో కాని అతని పుణ్యమా అంటూ నా సోమర్తనం వదిలిపోయింది. అవునండి, నేను స్వామీజీ అని అబద్ధమాడి మిమ్మల్ని ఇలా చేశాను. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకు తను ఆశ్చర్యంగా, అంటే ఇదంతా అబద్ధమా? ఒసే నీ తెలివితేటలతో సోమరతనంగా ఉన్న నన్ను భలేగా పనివాడులాగా మార్చేశావే. నువ్వు ఉండాల్సిన దానివే తుని. ఏదేమైనా నీ తెలివితేటలతో నన్ను మళ్ళీ నన్ను మంచివాడిగా మార్చినందుకు చాలా కృతజ్ఞతలు తుని. ఆ మాటలకి తుని చాలా సంతోషపడుతూ, మీరు ఎంతగా సంతోషపడుతున్నారో నేను కూడా అంతే సంతోషపడుతున్నానండి. ఎందుకంటే ఒక్కదాన్నే కష్టపడి ఇల్లు గడపడం ఎంతో కష్టంగా ఉండేది. ఇప్పుడు ఒకరోజు నేను పనికి వెళ్ళకపోయినా హాయిగా నేను విశ్రాంతి తీసుకోవచ్చు. అందుకతను, నీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు విశ్రాంతి తీసుకో, సంపాదించడానికి నేనున్నాను కదా అని నవ్వుతాడు. అందుకు తుని కూడా నవ్వుతుంది. అలా తన తెలివితేటలతో తుని చిన్న అబద్ధమాడి తన భర్త సోమరితనం వదిలేలా చేసింది. ఈ కథలోని నీతేంటంటే, మనం ఆడే అబద్ధం ఎదుటివాడికి నష్టాన్ని కష్టాన్ని కలిగించకుండా ఉంటే అంతే చాలు. మనమాడే అబద్ధం మంచి కోసమైతే భగవంతుడు కూడా దానిని సమర్థిస్తాడు.